చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనిపించేదల్లా ఏమిటి అని అంటే డిపిటి పాలన మాత్రమే. అంటే దోచుకో పంచుకో తినుకో, ఈ పాలన మాత్రమే ఈ ఐదు నెలలుగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనకు కనిపించిన మాటలు, మనకు కనిపించిన అంశాలు. ఈ ఐదు నెలలుగా ఎక్కడా కూడా సూపర్ సిక్స్ లేదు, సూపర్ సెవెన్ లేదు. చివరికి ప్రజలు సూపర్ సిక్స్ను సూపర్ సెవెన్ను అడుగుతారేమో అని భయపడి, నిలదీస్తారేమో అని భయపడి, కనీసం బడ్జెట్లో కూడా కనీసం బడ్జెట్ కూడా పెట్టలేని అసమర్థత ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది. ఓటన్ అకౌంట్ బడ్జెట్తో నడుపుతూ ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఏది ఉండదేమో ఇన్ని నెలల పాటు. ఇన్ని నెలల పాటు ఓటన్ అకౌంట్తో నడుపుతూ ఉన్న ప్రభుత్వం బహుశా ప్రపంచ చరిత్రలో ఏది ఉండదేమో. దేశంలో ఏ రాష్ట్రం కూడా పై బహుశా ఉండదేమో, ఒక్క మన రాష్ట్రం తప్ప. ఎందుకు ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదంటే దానికి కారణం, బడ్జెట్ ప్రవేశపెడితే ప్రజలు నా సూపర్ సిక్స్ ఏమైంది, సూపర్ సెవెన్ ఏమైంది అని ప్రజలు అడుగుతారేమో అని, నిలదీస్తారేమో అని భయపడి కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో ఎంతటి దారుణంగా డిపిటీ పాలన జరుగుతూ ఉందంటే, దోచుకో పంచుకో తినుకో అనే పాలన సాగుతూ ఉందని అంటే, ఈరోజు ఎక్కడ చూసినా కూడా చూసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే ఇసుక, మద్యం, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ఇసుక దగ్గర నుంచి మొదలెడితే మద్యం, మద్యం దగ్గర నుంచి మొదలెడితే ప్యాకెట్ క్లబ్బులు, ఉచ్చల విడిగా కనిపిస్తూ ఉంది. ప్యాకెట్ క్లబ్బుల దగ్గర నుంచి మొదలెడితే మీ ఇష్టం వచ్చిన నియోజకవర్గం తీసుకోండి, ఆ నియోజకవర్గంలో ఎవరు అక్కడ మైనింగ్ యాక్టివిటీ చేయాలనుకున్నా, ఎవరు ఆ నియోజకవర్గంలో పరిశ్రమ పెట్టి ఉన్న, కప్పం కట్టండి, ఏ ఒక్కరు కూడా ఏ యాక్టివిటీ చేసే అవకాశము లేదు, పరిస్థితి లేదు. ఎమ్మెల్యేకింత ముఖ్యమంత్రికింత రాష్ట్ర వ్యాప్తంగా కూడా దోచుకో పంచుకో తినుకో అన్న పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో మాఫియా యుగం జరుగుతూ ఉంది. వీళ్ళు చేస్తూ ఉన్న మోడస్ ఆపరాండా ఒకసారి గమనిస్తే అన్నీ కూడా ఏ పద్ధతిలో ఉంటాయి వీళ్ళ మోడస్ ఆపరాండా అంటే, నిజంగా ఎన్నికలప్పుడు వీళ్ళు ఏం చెప్తారు, ఎన్నికలప్పుడు ఒక అబద్ధానికి రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటాలు ఆడతారు, ప్రజల ఆశలతో చెలగాటాలు ఆడుతూ అబద్ధాలు చెబుతూ వాళ్ళకున్న మీడియా సామ్రాజ్యం, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ ఫైవ్, వీళ్ళందరూ కలిసి గోబుల్స్ ప్రచారంలో భాగమవుతారు, వీళ్ళకున్న ఈ మాధ్యమాలన్నీ ఏకమవుతాయి, అందరూ కలిసి అబద్ధాలకు రెక్కలు కడతారు, ప్రజల ఆశలతో చెలగాటాలు ఆడతారు. ఏ స్థాయిలో అబద్ధాలు ఆడతారు అని అంటే, వీళ్ళు వీళ్ళకు సంబంధించిన వీళ్ళ ఎమ్మెల్యేలు వీళ్ళకు సంబంధించిన కార్యకర్తలను ఏ స్థాయిలో వీళ్ళు అబద్ధాలలో వాడుకుంటారు అని అంటే, ఇంటింటికి పంపిస్తారు, వాలంటీర్లను 10,000 రూపాయల జీతం అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ఫస్ట్.